భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో రెండో వన్డే ఆడేందుకు వైజాగ్ వచ్చాడు ఈ రెండో వన్డేలో రోహిత్ పదమూడు పరుగులే చేసి నిరాశపరిచాడు తొలి వన్డేకు మిస్ అయిన హిట్ మ్యాన్ రెండో వన్డేకు వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు అయితే ఈ వన్డేకు విశాఖపట్నం వచ్చిన సందర్భంగా ఓ అభిమానితో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు అయితే సదరు అభిమాని పురుషుడే కావడం గమనార్హం శనివారం విశాఖకు వచ్చిన రోహిత్తో ఫోటో దిగడానికి ఎయిర్పోర్ట్లో ఓ అభిమాని సెల్ఫీ వీడియోను ప్రారంభించాడు అడుగా వస్తున్న రోహిత్ని చూపిస్తూ ఏదో అనుబోయాడు అప్పుడే అతడి దగ్గరికి వచ్చిన రోహిత్ తన చేతిలో ఉన్న ఎర్ర గులాబీని అతడికిచ్చి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఫన్నీగా అడిగారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది కాగా ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ మ్యాచ్లు ఆడేటప్పుడు కామ్గా ఉంటూ పని కానిచ్చే రోహిత్లో ఇంత హ్యూమర్ ఉందా అంటూ కామెంట్ చేస్తున్నారు మరికొందరు రోహిత్ భార్య రితేష్ అద్దేశాయి ఫోటోను షేర్ చేస్తూ హిట్ మ్యాన్ను ట్రోల్ చేస్తున్నారు ఇదిలా ఉండగా వైజాగ్ వేదికగా ముగిసిన రెండో వన్డేలో భారత్ పేలవ ప్రదర్శనతో అవమానకర ఓటమని మొటకట్టుకుంది ఈ మ్యాచ్లో భారత్ ఇరవై ఆరు ఓవర్లలో నూట పదిహేడు పరుగులకి ఆలౌట్ అయింది ఆసిస్ దిగ్గజ పైసర్ మిచల్ స్టార్క్ ఐదు వికెట్లతో చెలరేగిపోయాడు అనంతరం లక్ష్యాన్ని ఆసిస్ పదకొండు ఓవర్లలోనే ఛేదించింది ఓపెనర్లు మిచెల్ మార్ష్ ట్రావిస్ హెడ్ వీరవిహారం చేసి ఆసిస్ కు విజయాన్ని అందించారు ఈ విజయంతో ఆసీస్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ను ఒకటి ఒకటితో సమం చేసింది ఇక మూడో వన్డే ఈ నెల ఇరవై రెండున చెన్నై వేదికగా జరగనుంది